కేంద్రం నుంచి తెలంగాణకు ఎటువంటి సాయం అందడం లేదని బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెందిన మంత్రులు ప్రకటనలు చేస్తూ ఉండడంపై తెలంగాణ బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఈ ఆరోపణల్ని ఖండించేందుకు ప్రజల ముందు తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధుల వివరాలను బయటపెట్టారు రిపోర్ట్ టు పీపుల్ పేరుతో తెలంగాణ ప్రజల ముందు ఈ వివరాలు వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వానికి వివిధ కేంద్ర ప్రభుత్వ సంస్థల ద్వారా ఏజెన్సీల ద్వారా ఎంత అప్పులు ఇచ్చామో ప్రజల ముందు పెడుతున్నట్లు చెప్పారు ఇక గతంలో పోలిస్తే కేంద్రం నుంచి రాష్ట్రానికి వచ్చే పన్నుల శాతం పెరిగిందని కిషన్ రెడ్డి తన రిపోర్టులో తెలిపారు రాష్ట్రాలకు సంపూర్ణ సహకారంలో భాగంగా తెలంగాణకు కేంద్రం ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది లక్షల కోట్లు ఇచ్చిందని చెప్పారు రోడ్ల కోసం లక్ష కోట్లు రైల్వేల కోసం ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఇరవై మూడు కోట్లు కేటాయించిందని చెప్పారు నుంచి ఇచ్చిన ఆరు వేల తొమ్మిది వందల యాభై కోట్ల రుణాన్ని కూడా కేంద్రమే తీరుస్తుందని అన్నారు జీఎస్టీ పరిహారం కింద మొత్తం పదిహేను వేల మూడు వందల ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు ఇచ్చిందని రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలకు తొమ్మిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్లు వ్యక్తిగత రుణాలు కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు కిషన్ రెడ్డి ఇక కేంద్ర అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా తెలంగాణలో ఐదు లక్షల ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేసిందని తన రిపోర్ట్ ద్వారా కిషన్ రెడ్డి వెల్లడించారు తెలంగాణలో వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు మీద కేంద్రం కేటాయించిన నిధులు లక్ష ముప్పై ఐదు వేల కోట్లని చెప్పారు ఇక పార్లమెంటు నియోజకవర్గాల అభివృద్ధి నిధుల కింద తొమ్మిది వందల ఎనభై మూడు కోట్లను కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిందని అన్నారు తెలంగాణ రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సామాజిక మౌలిక సదుపాయాలు కల్పినందుకు కేంద్రం రెండు వేల రెండు వందల యాభై కోట్లు ఇచ్చిందని తెలిపారు కిషన్ రెడ్డి మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్